రొడుతూ సినీ ఫక్కీలో జరిగిన చేజింగ్ వివరాలను ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. రెండు రోజుల క్రితం మద్నూరు మండలం పెద్ద ఎకారలార్లో ఒకటి జుక్కాల్ మండలం పరిధిలో రెండు ఆవులు చోరీకి గురయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగల వాహనాన్ని గుర్తించి వారిని పట్టుకునేందుకు బృందాలు ఏర్పాటు చేశారు. సోమవారం అర్ధరాత్రి మద్నూరు సోనాల్ బ్రిడ్జ్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగా ఓ వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. పరిశీలించేందుకు వెళ్లిన ఇద్దరు పోలీసులపై దుండగులు రాళ్ల దాడి చేసి పెద్ద తడ్గూరు మార్గంలో పరారయ్యారు. వెంటనే సిబ్బంది మద్నూరు ఎస్ఐ శివకుమార్కు సమాచారం ఇచ్చి అంతా కలిసి దుండగల వాహనాన్ని వెంబడించారు. బిచ్కుంద సీఐ తో పాటు మహారాష్ట్రలోని తెగ్లూర్ మర్కల్ పోలీసులకు ఊపందిచ్చారు. మద్నూరులోని పెద్ద తడ్గూర్ చౌరస్తా వద్ద దొంగలు ఆగి వెంటాడుతూ వస్తున్న ఎస్ఐ శివకుమార్ వాహనాన్ని ఢీకొన్నారు. ఆయన సర్వీస్ రివాల్వర్తో ఆరు రౌండ్లు కాల్పులు జరపగా దుండగులు మహారాష్ట్రకి పారిపోయారు. మర్కల్ పరిధిలో అక్కడి పోలీసులు రోడ్డుపై కర్రలు అడ్డుపెట్టినా తప్పించుకున్నారు. చివరిగా హనేగావ్ మార్గంలో రెండు కంటైనర్లు అడ్డుపెట్టి అతి కష్టం మీద ముఠాలోని ఓ సభ్యుణ్ణి పట్టుకున్నారు. పట్టుబడిన దుండగుణ్ణి హర్యానాకు చెందిన హర్షద్గా గుర్తించారు. విచారణలో వారి నాయకుడు షబ్బీర్ అని, మొత్తం ఏడుగురు సభ్యులున్న ముఠా ఆవుల్ని అపహరిస్తూ పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. త్వరలో మిగతా నిందితుల్ని పట్టుకుంటామన్నారు. పీసీ విఠల్ హెచ్జీ శంకర్ వాళ్ళ వెహికల్ పెట్టుకొని ఆ వస్తున్న వాహనాన్ని చూసి అనుమానం వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. ఆపడానికి ప్రయత్నం చేస్తే దాంట్లో నేరస్తులు రాళ్ళు విసురుతూ బెదిరిస్తూ వీళ్ళని వీళ్ళపైన రాళ్ళు విరిగితే మన వాహనం అక్కడ కొంత డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయినా కూడా మన వాళ్ళు వదిలిపెట్టేది వాళ్ళ అట్లా పారిపోతూ మందు ఊళ్ళోకి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు చేంజ్ చేస్తూ వస్తూ